నమస్తే అండి నేను నవీన తెలుగు హోటల్కి స్వాగతం ఇవాటి వీడియోలో మనము పిల్లలకి చాలా చక్కగా సింపుల్గా తక్కువ టైంలో టమాటా రైస్ని టేస్టీగా ఏ విధంగా తయారు చేసి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీని తయారీ కోసం మనం బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనము మసాలా దినుసులు వేసుకోవాలి లవంగ మొగ్గలు దాల్చిన చెక్క అలాగే మిరియాలు మరాఠీ మొక్క ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక రెండు సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని మనము కాస్త మగ్గించుకోవాలి ఉల్లిపాయలో ఉండేటువంటి పచ్చివాసన అంతా కూడా పోయి కొంచెం మగ్గాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకుందాము మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి ఇందులో వేసి వీటిని కూడా మనము మగ్గించుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత వేసుకుంటే మనకి టమాటాలు మగ్గే టైంలో ఇవి కూడా మనకి పచ్చివాసం అనేది పూర్తిగా పోతుంది ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి చూసా కదా ఆయిల్ అంతా కూడా పైకి ఈ విధంగా తేలిపోయింది ఈ టమాటాలు మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనము మీ టేస్ట్కి సరిపడినట్టు చూసి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను మనం అన్నానికి సరిపోయేంత వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కారం ఇది కూడా మనం టేస్ట్కి చూసి అడ్జస్ట్ చేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి స్పైసీ అనేది సరిపోతుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను నేను మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి అయితే సరిపోతుందండి కొంచెం ఇలా మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఒక మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ముందే వేసేసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి ఇలా వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఫ్లేమ్ మీదే ఉంచుకుంటే మనం వేసుకున్న ఈ ఉప్పు కారం అంతా కూడా చక్కగా మసాలా పడుతుంది చూసారు కదా మనకి టమాటా మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలి ఉడికించుకున్నటువంటి మీరు బాస్మతి అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు పొడి ఉండాలి రైస్ అనేది ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుందాము వేసుకుని కలిపేసుకోవడమే చాలా సింపుల్ అండి లంచ్ బాక్స్లో కానీ పిల్లలు ఈవినింగ్ టైంలో కానీ మీరు ఈజీగా వాళ్ళు టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు పెరుగుతో కానీ రైతాతో కానీ తీసుకోవచ్చు ప్లెయిన్గా తీసుకున్న చాలా బాగుంటుంది మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీకు కూడా ట్రై చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి